పట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫైనల్ గా ఇవాళ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించాలని ఏసీబీ కోర్టు డిసైడ్ చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 19వ తేదీ వరకు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. కోర్టులో అసలు ఏం జరిగింది, తాజా పరిస్థితులు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు బ్రహ్మారెడ్డి గారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అలానే స్టేట్ కౌన్సిల్ మెంబర్, బార్ అసోసియేషన్, ఏపీ బార్ అసోసియేషన్ మెంబర్ కూడా. బ్రహ్మారెడ్డి గారు నమస్కారం. ఏంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి ప్రస్తుతం పబ్లిక్కి వస్తున్నటువంటి? మీరు కొంచెం వెనక్కి కూర్చోండి, మీరు అలా వెనక్కే కూర్చోండి, ఫ్రేమ్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, రైట్. ఈరోజు కోర్టులో జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ప్రధానంగా ప్రతిరోజు బెయిల్ అనేటువంటి అంశం పైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, అలానే కస్టడీ పైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఇవాళ రిమాండ్ కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి స్టేటస్ రిపోర్ట్ ఏంటి ఈ కేసులో? రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది చాలా యాంత్రికం. రేపు బెయిల్ ఇచ్చే వ్యక్తికి కూడా ఇవాళ రిమాండ్ చేస్తే 14 డేస్ రిమాండ్ చేస్తారు. బెయిల్ కి రిమాండ్ కి సంబంధమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రికి బెయిల్ ఇచ్చేదైనా రిమాండ్ చేస్తే 14 రోజులు రిమాండ్ ఇచ్చేస్తారు. ఇట్ ఈస్ ఆటోమేటిక్. 14 రోజులు రిమాండ్ చేశారు కాబట్టి 14 రోజులు జైల్లో ఉండాలని లేదు, 14 రోజులు రిమాండ్ చేశారు కాబట్టి 14-15 రోజులు రిలీజ్ అవ్వాలని కూడా ఏం లేదు. ఒక మనిషిని రిమాండ్ చేసినప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి 15 డేస్ ఇస్తారు. 15 డేస్ తర్వాత మళ్ళా ఎవరైతే జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ చేశారో, ఈ మళ్ళా ఒకసారి రిమాండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా కానీ జూమ్ లో కానీ లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ ఇప్పుడు ఈ ఆన్లైన్ లో కానీ ఒకసారి వెరిఫై చేసుకుని మళ్ళీ రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం అనేది చట్టంలో ఒక భాగం. సో బెయిల్ కి రిమాండ్ ఎక్స్టెన్షన్ కి రిమాండ్ పెట్టేదానికి సంబంధమే లేదు. సో అంటే బెయిల్ ఇష్యూ పైన యాజ్ ఇట్ ఇస్ గా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కానీ కోర్టు డెసిషన్ తీసుకోవడానికి కానీ స్కోప్ ఉంది? ఉంది సార్. ఏసీబీ కోర్టులో ప్రొసీజర్ ఏంటంటే, మిగతా కోర్టులకి ఏసీబీ కోర్టుకు డిఫరెన్స్ ఉంది. ఏంటంటే, బెయిల్ అప్లికేషన్ పడేశాక ఏపీబీకి నోటీస్ ఇస్తే ఖచ్చితంగా కౌంటర్ ఫైల్ చేయాలా. కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ది కౌంటర్ ఓన్లీ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి అక్కడ. మిగతా ఇప్పుడు మా కోర్టు అనుకోండి, బెయిల్ అప్లికేషన్ మేము కౌంటర్ పడేయాలని లేదు, కౌంటర్ దాఖలు చేయం అన్లెస్ ఏదో ఇంపార్టెంట్ అయితే తప్ప, మేము డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ చెప్పేస్తాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముద్ద ఇవాళ బెయిల్ పడేస్తే ముద్ద తప్పని అడ్వకేట్ రేపు నాకు నోటీస్ ఇస్తే నేను ఎల్లుండి హీరింగ్ చెప్పేస్తాను. కానీ ఏసీబీ అలా కాదు. ఏసీబీ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యే ఆ నామ్స్ ప్రకారం వాళ్ళు కౌంటర్ పడేయాలి. కౌంటర్ 15 డేస్ టైం తీసుకుంటారు, అది అది ఒక ప్రొసీజర్. కాబట్టి కౌంటర్కు టైం తీసుకోవడం ఒక పద్ధతి. తర్వాత ఈ కస్టడీ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది కదా, కస్టడీ కూడా పిటిషన్ పెండింగ్ ఉండగా బెయిల్ ఇవ్వడం అనేది సహజంగా జరగదు. సో ఈ రెండు పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి కనుక బెయిల్ త్వరగా వచ్చే పరిస్థితి లేదు కనుక టెక్నికాలిటీస్ మీద పైకోర్టు కావడం జరిగింది. సో టెక్నికాలిటీస్ మీద పైకోర్టులో ఏమని గవర్నర్ పర్మిషన్ లేదని, గవర్నర్ పర్మిషన్ లేకుండా రిమాండ్ చేశారు కాబట్టి టెక్నికాలిటీని పాటించలేదు కాబట్టి అసలు ఈ కేసు చెల్లదని ప్యాష్ చేయాలని వెళ్ళారు. హైకోర్టు ఇవ్వలేదు, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది మనం కూడా. ఈ కేసులో పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నటువంటి అడ్వకేట్స్ ఏమో ఒక వర్షన్ చెప్తున్నారు, అలానే సిఐడి తరఫున రెండో వర్షన్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు అంశాలు రోజు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. కస్టడీ పిటిషన్ మీద దాదాపు 3వ తారీఖు జరిగింది, 4వ తారీఖు జరిగింది, 5వ తారీఖు జరిగింది, అలానే బెయిల్ పిటిషన్ మీద కూడా జరుగుతుంది. ఇంత ప్యారలల్గా ఇంత ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ చేయాల్సినంత పరిస్థితి ఉందా ఈ కేసులో, లేదా కేసు విచారణలో దీన్ని భాగంగానే మనం చూడాల్సి ఉంటుందా? దిస్ ఇస్ ది బెయిల్ స్టేజ్ అండి, దీన్ని విచారణ అనుకోవడానికి లేదు. ఈ స్టేజ్ లో విచారణ అనేటువంటిది ఉండనే ఉండదు. బెయిల్ ఇవ్వడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయా? బెయిల్ ఇవ్వడానికి, బెయిల్ అనేటువంటిది జ్యుడిషియల్ కస్టడీ. ఈ పీరియడ్ ఎందుకు జ్యుడిషియల్ కస్టడీ పెట్టుకుంటారంటే ట్రయల్ కంటే ముందు, ఇప్పుడు ఆయన రిలీజ్ అయిపోతే సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేయడం ద్వారా కేసు తప్పుదో పట్టుందని. ఈ కేసు నేను ఒక చంద్రబాబు కేసు గురించి మాట్లాడలే, ఏ కేసులోనైనా పీపుల్ కెప్ట్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ అనే దాని గురించి చెప్తాను. ఎందుకు పెడతారంటే ఒక నేరం జరిగింది, ఇమీడియట్ గా రిలీజ్ చేస్తే పెద్ద నేరాలో సాక్షులను ప్రభావితం చేస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి డిఫికల్టీ అవుతుంది. ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా నయానో భయానో లేకపోతే డబ్బులు ఇచ్చో లేకపోతే బెదిరించో ఆ సాక్షులను తారుమారు చేయకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగడం కోసం పెడతారు. అందులో ఏసీబీ కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిలు మిగతా ముద్దాయిలు కంటే చాలా బలంగా ఉంటారు. ఏసీబీ కేసులు ఉండేవాళ్ళు ఎవరుంటారు? ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, డబ్బులు ఉన్నోళ్ళు, పవర్ ఉన్నోళ్ళు, మజిల్ పవర్ ఉన్నోళ్ళు ఉంటారు.
సో ఇటువంటి పవర్ ఉన్న వాళ్ళని బయట వదిలేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండేదాని కోసం జ్యుడిషియల్ కస్టడీలో పెడతారు ఇన్వెస్టిగేషన్ అయిపోయారు. సో అంటిల్ అన్లెస్ కంప్లీషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ముద్దాయిన లోపల జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు కనుక, చంద్రబాబు నాయుడు పెద్ద లీడర్ కనుక ఇదంతా జరుగుతుంది, కానీ చంద్రబాబు నాయుడు పొజిషన్ లో ఇప్పుడు ముద్దాయి ఉంటే ఇంత జరగదు. ఏంటంటే సహజమైనటువంటి ప్రక్రియలో, సహజమైనటువంటి ప్రక్రియలో చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ అంటే నెక్స్ట్ రిమాండ్ అంటే 19th వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ లోపు బెయిల్ వచ్చేటువంటి సంకేతాలు కానీ బెయిల్ వచ్చేటువంటి దాఖలాలు కానీ ఏమైనా ఉన్నాయా? నేను మీకు మొదలై చెప్పాను, రిమాండ్ కి బెయిల్ కి సంబంధం లేదు. రేపు బెయిల్ ఇచ్చే ముద్దాయిని కూడా ఇవాళ రిమాండ్ చేస్తారు 14 డేస్. రేపు బెయిల్ ఇచ్చే పరిస్థితి ఇచ్చేయచ్చు. అలాగే 14 రోజులు రిమాండ్ చేసినందుకు మాత్రం 14 రోజులే మాత్రం మళ్ళీ బెయిల్ ఇవ్వాలనే లేదు. బెయిల్ ఇవ్వడానికి కోర్టుకి ఇంకా కొంత టైం కావాలనుకుంటే మళ్ళీ ఇంకో ఎక్కువసారి ఫస్ట్ రిమాండ్ అయింది, ఒకసారి రిమాండ్ చేశాక 14 రోజులు రిమాండ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ అలా రిమాండ్ చేయచ్చు. ఎవ్రీ 14 డేస్ కి రిమాండ్ పీరియడ్ అయిపోగానే జడ్జి గారి ముందు ప్రత్యక్షంగాను పరోక్షంగాను హాజరు పెట్టి జడ్జి గారు ముద్దాయిని చూసి సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ ఇంకో రిమాండ్ ఇస్తారు. ఇట్ ఇస్ ఏ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది. ఒకటి అంటే ఇక్కడ ఇక్కడ ఈ వ్యవహారంలో పదే పదే సిఐడి కస్టడీ కావాలని కోరుతుంది, అటువైపు నుంచి బెయిల్ పిటిషన్ మూవ్ అయినా కానీ ప్రస్తుతానికి ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఉంది. కస్టడీ మీద ఒక క్లారిటీ రాకుండా బెయిల్ కానీ ఈ రిమాండ్ని కంట్రోల్ చేయాలంటే రిమాండ్ని ముగించడానికి కానీ అసలు స్కోప్ ఉందా? కారణంగా ఆ పిటిషన్ డిసైడ్ చేయకుండా కస్టడీ పిటిషన్ బెయిల్ ఇచ్చే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసలు ముద్దాయిని ముద్దాయి కేసులో నేరం ఆరోపించబడిన వ్యక్తిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడానికి గల కారణమే ది పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. కస్టడీ అనేటువంటిది వన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. సో అది కస్టడీ పిటిషన్ ఆల్రెడీ రెండు రోజులు కస్టడీకి ఇచ్చారు, మిగతా ఇస్తారా ఇవ్వరా, కోర్టు సరిపోద్ది అనుకుంటుందా, ఇంకో రోజు ఇవ్వాలనేది దట్ ఈస్ ప్యూర్లీ డిస్కషన్ ఆఫ్ ది కోర్ట్. అయితే ఏదో ఒక నిర్ణయం చేయకుండా ఆ పిటిషన్ కొట్టేయడమా కస్టడీకి ఇవ్వడమా లేకుండా బెయిల్ ఇవ్వడం అనేది గత కేసులు జరగలేదు. ప్రొసీజర్ ప్రకారం అది డిస్మిస్ చేసైనా బెయిల్ ఇవ్వాలి, లేదా అది అలౌ చేసి కస్టడీ అయిపోయిన తర్వాత బెయిల్ ఇవ్వాలి. ఒక పిటిషన్ పెండింగ్ ఉండగా ఆ పిటిషన్ ఆ పెండింగ్ అలాగే అట్టుపెట్టి ఈ బెయిల్ ఇవ్వడం అనేది ఇదివరకు కేసులో జరగలేదు. ఈ కేసులో ఏం జరుగుతుందో చెప్పి అంటే ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్ బట్టి చూస్తే ఒక ఆల్రెడీ 2 డేస్ కస్టడీ చేసినటువంటి పరిస్థితి, దాని మీద సీల్డ్ కవర్ రిపోర్టు జడ్జి గారికి అందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి కస్టడీకి ఇవ్వాలి అనేటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా, అలానే పై కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఈ నిర్ణయం పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? మీరు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఏం చెప్పిందంటే అసలు సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళిన దానిలో కస్టడీ పిటిషన్ లేదు. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున వేసినటువంటి న్యాయవాదులు కేవలం టెక్నికాలిటీస్ మీదే కేసు చెల్లదని క్లాష్ చేశారు. ఓకే, గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి, తీసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది కాబట్టి, ప్రొసీజర్ ఫాలో అవ్వదు కాబట్టి ఇవి రిమాండ్ చెల్లదు, ఈ కేసే చెల్లదు కాబట్టి క్వాష్ అంటర్ దాన్ని, అసలు ఆ కేసే చెల్లదు అని తీర్పు చెప్పడం. ఓకే, ఆ టెక్నికాలిటీస్ మీద తప్ప ఈ రిమాండ్ ఎక్స్టెన్షన్ లో ఈ కస్టడీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, కస్టడీ పిటిషన్ మీద మేము ఏమి ఉత్తర్వులు కింది కోర్టుకు ఇవ్వజాలము, కస్టడీ పిటిషన్ మీద పూర్తి అధికారము కింది కోర్టు మాత్రమే తీసుకోవాలి, వారి అటువంటి పిటిషన్ తో నేను ఏ రకమైన ప్రమేయం మాది ఉండదు, మేము చెయ్యజాలము అని చాలా క్లియర్ ఉంది. ఆ పిటిషన్ అడగడం జరిగింది, సుప్రీంకోర్టు దాని మీద రూలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక కస్టడీ పిటిషన్ మీద నిర్ణయం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడమా లేదా అనేటువంటిది ఒక కన్క్లూజన్కి వస్తుంది. కస్టడీ మీద కన్క్లూజన్ రావాలంటే సిఐడి చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి చాలా మెలికలు తిరుగుతున్నటువంటి వ్యవహారం ఇది, ఆధారాల సేకరణకు సమయం పడుతుందని సిఐడి అధికారులు చెప్తున్నారు. అంటే ఎంత సమయం పట్టవచ్చు ఇలాంటి కేసుల్లో, ముఖ్యంగా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఆధారాల సేకరణ అనేది కొంత క్లిష్టతరంగా ఉంటుంది, అలానే ఇది ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో ఇంకా అరెస్టులు అలానే ఇంకా మిగిలిన వారిని విచారించడానికి అవకాశాలు ఏంటి, ఏ విధంగా సిఐడి ముందుకెళ్ళొచ్చు? అవసరం ఉందండి. ఇప్పుడు ఏసీబీ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ ఒక లంచం తీసుకున్నాడు అనుకోండి, 5,000, 10,000, 1,00,000, అది సింపుల్, ఎవరు ఇచ్చారు, ఎలాగ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, అది ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అయిపోతుంది. కానీ ఇటువంటి కేసుల్లో వీళ్ళకి వచ్చినటువంటి డబ్బులు ఎక్కడెక్కడ నుంచో ఏదో షెల్ కంపెనీ నుంచి ఖాతాల నుంచి ఎక్కడ వచ్చినాయో ఒక అభియోగం ఉంది. కనుక ఈ ఇన్వెస్టిగేషన్ చేయడము దీంట్లో ఉండేటువంటి నిజానిజాలు రావటం కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఈ క్లిష్టమైన పరిస్థితి బయటకు రావాలంటే ముద్దాయిని ఖచ్చితంగా విచారించాల, ముద్దాయి విచారించి ముద్దాయి చెప్పే దాంట్లో నిజనిజాలు ఎంత ఉన్నాయో తెలుసుకుని, ముద్దాయి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టెక్నాలజీని వాడుకుని, ముద్దాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ కేసులో ఉన్నటువంటి వివరాలు సేకరించిన తర్వాతే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి
కోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉండవలసినటువంటి ఆ పరిస్థితులు కల్పించాల్సిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఈ కేసులో ఏం చేస్తారనేది అది అది జడ్జి గారి ఇష్టం అనేది చెప్పలేం, కానీ గతంలో ఉన్న కేసుల్లో మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అడిగితే 5 రోజులు అడిగితే 3 రోజులు, 3 రోజులు అడిగితే 2 రోజులు ఇవ్వడం జరిగింది. అయితే దీంతో కూడా మొదలు 5 రోజులు అడిగితే 2 రోజులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకో పిటిషన్ వేశారు, ఇస్తారా ఇవ్వరా అనేది. అయితే పిటిషన్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే బెయిల్ ఇవ్వడం జరిగింది గతంలో. ఓకే, రైట్. ఇంకొకటి, ఇంకో క్వశ్చన్, ఇవాళ ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక విషయం మెన్షన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఫ్యామిలీ అకౌంట్స్కి కాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీకి నిధులు వచ్చినాయి అనేటువంటి పాయింట్ని కోర్టులో చెప్పినట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీని కూడా ఇందులో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ లేదా తెలుగుదేశం పార్టీని కూడా కేసులో మెన్షన్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? పార్టీ అంటే మనిషి కాదు కదండి, పార్టీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈయన అధినేత కనుక ఈయన అంటే జనరల్ గా ఒక పార్టీకి అధినేత ఏదైతే అధినేత సారథ్యంలో పార్టీ నడిపోతుందో అధినేతకే సంబంధాలు ఉంటాయి. ఎలాగో అధినేతనే ముద్దాయిగా చేశారు కనుక ఇంకా ఏమైనా ఆ పార్టీలో ఉండేటువంటి పెద్ద మంత్రికి ఏమైనా ఉన్నాయో మరి ఇన్వెస్టిగేషన్ తేలాల్సి ఉంటుంది. ఆయన మరి చెప్పారు అంటే సిఐడి తరఫున వాదనలు వినిపించారంటే సిఐడి వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వాదన జరుపుతున్నారు కనుక అటువంటి సమాచారం వారి దగ్గర ఏమైనా ఉంటే ఉండవచ్చేమో, ఉంటే దాన్ని బట్టి దాంట్లో ఎలిస్ట్ అయినటువంటి సంగతులను బట్టి సమాచారాన్ని బట్టి ఎవరున్నా పార్టీలోని ఇంకా ఎవరున్నా ముద్దాయిలుగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఇన్వెస్టిగేషన్ తేలదు. ఇవన్నీ తేలడం కోసమే కస్టడీ పిటిషన్ ఇప్పుడు. రైట్ రైట్, థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది సార్, థ్యాంక్ యూ సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి విచారణకి సంబంధించి కోర్టులో రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిమాండ్ ఇవ్వడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ, ఆటోమేటిక్గా జరిగేటువంటి వ్యవహారంగా భావించాల్సి ఉంది. అందులో టెక్నికాలిటీస్కి సంబంధించినటువంటి అంశాలు ఏమీ లేవు. బెయిల్ పిటిషన్ విచారణపైన నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో కావాలంటే కోర్టు నిర్ణయం మేరకు 1-2 రోజుల్లో అయినా కానీ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు. రిమాండ్కి బెయిల్కి సంబంధం లేదనేది బ్రహ్మారెడ్డి గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.